శాంతి వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని రుద్రంగి మండల ఎస్ఐ మహేష్ అన్నారు. శుక్రవారం నాడు రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రుద్రంగి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా వినాయక మండపాలు పెట్టే భక్తులు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఆ మండపాలలో కంపల్సరీ ఒకరు హాజరుగా ఉండాలి. ఎందుకంటే ఈ పశువులు కానీ కుక్కలు అటువంటివి వచ్చి లోపల దీపాలని కింద పడగొట్టడం, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ సౌండ్ బాక్సులు కూడా ఎక్కువ శబ్దం వచ్చే విధంగా, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పెట్టకూడదు. భక్తికి సంబంధించిన పాటలను మాత్రమే పెట్టాలి. వేరే ఇతరవి కూడా మా దృష్టికి వస్తే యాక్షన్ తీసుకుంటాం. అట్లాగే ఈ డీజే నిమజ్జనం సమయంలో డీజే ఎట్టి పరిస్థితుల్లో అవ్వలేదు. ఎవరైనా డీజే పెట్టినట్టయితే డీజేని సీజ్ చేయడం జరుగుతుంది. గణేష్ మండపాల నిర్వాహకులు కంపల్సరీ పోలీసు వారు ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా పర్మిషన్ తీసుకుని ఉండాలి. పర్మిషన్ లేనిచో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్ళీ రౌండ్ది క్లబ్ 24 అవర్స్ కూడా ఒకరు హాజరుగా ఉండేటట్టు చూసుకోవాలి. నైట్ ఒకరు, డేలో ఒకరు ఒక బాధ్యతగా అక్కడ మండపాన్ని చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.